సోమేర్రాజు గారికి అధ్యక్షుడు అవుతాడని చెప్పి అధ్యక్షుడు కానప్పటికీ ఆయన పార్టీ కోసం నిన్న కాక మొన్న పార్టీలో చేరిన వ్యక్తి ఈ రాష్ట్రానికి అధ్యక్షుడు అంటే నేను ఎందుకు పనిచేయాలని అనుకోలే. ఆ యొక్క కన్నా లక్ష్మీనారాయణ గారి యొక్క నాయకత్వంలోనే పార్టీ ఏ బాధ్యత ఆ బాధ్యత తీసుకుని పార్టీ క్రమశిక్షణ కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన పనిచేశారు. ఈయనకి మళ్ళీ సోమవీర్రాజు గారికి రాష్ట్ర అధ్యక్షుడు వచ్చేటప్పటికి తట్టుకోలేక ఆయన మీద అవాకులు చవాకులు పేలడం సరైన నిర్ణయం కాదు. ఆయన పార్టీ మారిపోవాలనుకుంటే మారిపోవచ్చు, తప్పేం లేదు. ఆయనకి అధికారమే పరమావధిగా పనిచేసే వ్యక్తి కాబట్టి ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోయే వ్యక్తి కాబట్టి వెళ్ళొచ్చు. దాన్ని ఎవరికి ఏదైనా అభ్యంతరం లేదు. పార్టీ మారడం పలానా పార్టీలో బాగుంటుందని వేరే పార్టీలోకి వెళ్ళడం అది తప్పని మేము అనం. కానీ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నీతి నిజాయితీలతో క్రమశిక్షణతో పనిచేసే నాయకుల్ని విమర్శించడం, వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడడం అనేది మాత్రం ఎంతమాత్రం కూడా భావ్యం కాదు. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ పెట్టినప్పటి నుంచి అంటే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ లేనంత ఓట్ల శాతం పడిపోయింది ఆయన నాయకత్వంలో. ఆయన అట 175 సీట్లు కూడా పోటీ పెట్టారట. డబ్బులు తీసుకుని లేదా పార్టీ ఇచ్చే ఫండ్ని కూడా ఈయనే తీసేసుకుని వీళ్ళ వ్యక్తులు పెట్టి తీసుకుంటున్నప్పుడు 175కి 200 మందిని కూడా పెట్టగలవచ్చు. ఆయన చేసిన తప్పులు ఆ పార్టీ ఫండ్ని దుర్వినియోగం చేయడం కానీ సీట్లు అమ్ముకునే విధానం కానీ అన్నీ కూడా కేంద్ర పార్టీకి తెలియబెట్టే ఈయన పూర్తికాలం అయినప్పటికీ కూడా అవనప్పటికీ కూడా మధ్యలో తొలగించారు. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ గోల పెడుతూ నా పరిస్థితి ఎలా ఉంది ఏంటని గోల పెడితే జాతీయ పార్టీ కనికరించి జాతీయ కార్యవర్గ సభ్యుడిగా తీసుకుంది. పార్టీ అయితే ఆయనకి ఎక్కడా కూడా ఏమీ తక్కువ చేయలే. ఆయన వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఈ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఆయన ఏదో చేస్తారని ఆలోచనతో ఆయనకు అవకాశం ఇచ్చి ఇవ్వడం జరిగింది. తదనంతరం అధ్యక్షుడిగా ఫెయిల్ అయినప్పటికీ కూడా సరే మరికొంత అవకాశం ఇద్దామని జాతీయ కార్యవర్గ సభ్యుడు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి పార్టీ కోసం 6 నెలలు కష్టపడుతున్న వీర్రాజు గారికి పార్టీ యొక్క బాధ్యతలు ఏదిస్తే చేసుకుని వెళ్ళమని చెప్తే నాకు పలానా బాధ్యత ఎందుకు రాలేదు, నాకు అలా పలానా బాధ్యత కావాలని ఏ రోజు కూడా అలిగి ఆ ఉన్న నాయకులకు వ్యతిరేకంగా ఎప్పుడూ పనిచేయలేదు. అయితే ఈ రోజుతో పార్టీకి పట్టిన దరిద్రం వదిలింది. గతంలో కంటే 98 99లో ఏ విధమైన స్వర్ణయుగం భారతీయ జనతా పార్టీ ఉందో అదే విధంగా ఈ 2004లో 2024లో ఎట్టి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థానాలను సాధించడం, ఈ యొక్క రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉండాలో మేమే నిర్ణయిస్తాం, అందులో ఏ విధమైన ఆశ్చర్యం లేదు. రానున్న ఇంకో 3 4 నెలల తర్వాత భారతీయ జనతా పార్టీ పరిస్థితి మరింత ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది, ఏ విధమైన డౌటు లేదు. ఇలాంటి చీడపురుగులు దరిద్రులు పార్టీ నుంచి పోతే పార్టీ మరింత అభివృద్ధి చెందుతున్నట్టు ఎక్కడా కూడా ఏ విధమైన నష్టం ఉండదు. కొద్దిగా హార్ష్గా మాట్లాడినప్పటికి ఎందుకంటే మా నాయకుడు సోమవీర్రాజు గారు ఏంటి అనేది అందరికీ తెలుసు, మాకే కాదు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు ఆయన ఎలా కష్టపడతారు. ఇప్పుడు ఈ వయసులో అనేక ఈ రాష్ట్రంలో ఉన్న అనేక జిల్లాలని పలుమార్లు ఒకసారి 2 సార్లు కాదు ఒక్కో జిల్లాని 10 15 సార్లు అప్పుడే చుట్టడం, ఈయన వచ్చిన తర్వాత పార్టీ యొక్క శక్తి పెరిగింది. బూత్ కమిటీల దగ్గర నుంచి శక్తి కేంద్రాలు నిత్యం ఇదే పని మీద ఆయన తిరుగుతున్నారు పార్టీ కోసం 6 నెలలు కష్టపడితే. సోమవీర్రాజు గారు పనితీరు నచ్చట్లేదట ఆయనకి, మరి ఆయన చేసిన ఏం చేసి ఈ పార్టీని అభివృద్ధి చేశారు, ఈయన ఏమి తక్కువ చేస్తున్నారు. రానున్న ఎలక్షన్స్లో ఆయన రానున్నాయి కదా, గతంలో జరిగిన బై ఎలక్షన్లో కానీ మనం చూసాం ఆయన ఉన్నప్పుడు అది అధ్యక్షుడు ఉన్నప్పుడు కంటే ఎక్కువ ఓట్ల శాతాన్ని మనం సాధించడం జరిగింది, ఎక్కువ మంది కార్యకర్తలని బలోపేతం చేయడం జరిగింది, పార్టీనే బలోపేతం చేయడం జరిగింది. 2024లో ఎట్టి పరిస్థితుల్లో కూడా అనేక పార్లమెంట్ స్థానాలని ఎమ్మెల్యే స్థానాలు సాధించి అటు కేంద్రంలో మద్దతుగాను ఇక్కడ రాష్ట్రంలో మేము నిర్ణయించే వ్యక్తి అక్కడ సీఎంగా ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది అనే దాంట్లో ఏదైనా సందేహం లేదు. ఈ విషయాన్ని ఇంకా వేరే విషయాలు కాకుండా ఇదే విషయం మాట్లాడడం ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, ఈ యొక్క రాష్ట్ర కోర్ కమిటీ సభ్యురాలు రేలంగి శ్రీదేవి గారు కూడా 2 విషయాలు మాట్లాడతారు. అధిష్టానాన్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి చేసి అవునండి, దీన్ని ఎలా చూడాలి?
అది అధిష్టానం ఏం బ్లాక్ మెయిల్ అయితే లొంగలేదు, కానీ కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి, అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఆయన ఉంటే మనకి కులముద్రలు ఉండవు, మనం అంతా జాతీయవాదం, అందరూ ఒకటనే విధంగా పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ. అప్పుడున్న ఆ రోజుల్లో అతను ఒక కలర్ ఇచ్చి ఈయనుంటే అనేక స్థానాల్లో ఒక వర్గం అంతా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా చేరే అవకాశం ఉంటుంది, ఈయనుంటే పార్టీ బలోపేతం చేసే అవకాశం ఉంటుందని కొంతమంది పెద్దలు ఆ రోజు కొంత నిర్ణయం చేసి వీర్రాజు గారికి అధ్యక్షుడిగా 2 రోజుల్లో ప్రకటిస్తామని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ నిర్ణయాన్ని మార్చి ఈయనకి ఇవ్వడం జరిగింది. ఆ రోజే అంటే మా పార్టీని మేము తప్పు పట్టకూడదు, కానీ ఆ రోజే అనుకోకుండా ఒక తప్పిదంలోకి మేము వెళ్ళినట్టే. వేరే పార్టీలోకి తెల్లారితే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని ఈ రాష్ట్రానికి అధ్యక్షుడు చేయడం అనేది ఒక విధంగా అది ఇబ్బందికరమైన విషయం అయినప్పటికీ, పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు క్రమశిక్షణ కలిగిన నాయకులుగా మేమందరం కూడా కష్టపడి ఆయనతో కలిసి పనిచేసాం. కానీ ఆ రోజు పనిచేసే కార్యకర్తలు ఆయన ఒక వర్గంగా తయారు చేసుకోవడం, ఎవరిని కూడా ముందుకెళ్ళనివ్వకపోవడం, ఆయన కాంగ్రెస్ రాజకీయాలు అన్నీ కూడా భారతీయ జనతా పార్టీలో చేశాడు. అందుకనే ఎప్పుడూ లేని విధంగా 0.7%కి భారతీయ జనతా పార్టీ ఓటింగ్ శాతం దిగజారింది. అయితే తదనంతరం జరిగిన ఎలక్షన్లో ఆ యొక్క స్థాయిని పెంచుకోవడం, మళ్ళీ ఏ విధంగా అయితే మనం గతంలో 1998-99లో 18%, కొన్ని చోట్ల 20% ఏ విధంగా సాధించాము, ఇప్పుడు అంతకంటే ఎక్కువ శాతం సాధించడం, స్థానాలను కూడా నెగ్గే అవకాశం ఎక్కువగా ఉండడం, మనమే నిర్ణయించే వ్యక్తులే సీఎం అయ్యే విధంగా ఈసారి ఎదిగింది అనేది మా అభిప్రాయం. కలిసి వెళ్ళకపోవడం అనేది ఏం జరగదు, అధినాయకులు మాట్లాడడం జరిగింది, రానున్న రోజుల్లో కలిసే ముందుకెళ్తాం, ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా కలిసే ముందుకెళ్తాం. ఇంకా క్లారిటీ లేకపోవడం ఏమీ లేదు, ఇంటర్నల్గా జరుగుతుంది, త్వరలోనే అవతల పార్టీ నుంచి కూడా క్లారిటీ వస్తుంది. మా అభ్యర్థి మాధవ్ గారు అక్కడ నెగ్గడం మాత్రం ఖాయం, అందులో ఏ విధమైన డౌట్ లేదు. అందరం మాట్లాడుకుని పెద్దలు నిర్ణయం చేసుకుని సిట్టింగ్ స్థానం కదా, ఆ సిట్టింగ్ స్థానానికి వాళ్ళ మద్దతు ఇవ్వడం అనేది ఎక్కడైనా జరిగేదే, మేము కొత్తగా రాలేదు ఆ స్థానంలోకి. ప్రకటిస్తుంది, టైం ఉంది కదా, ఇంకా నామినేషన్ల సమయానికి అంతా జరుగుతుంది. చెల్లె మినిస్టర్ చేసి ఉండొచ్చు, ఇంకోటి ఇంకోటి అవ్వచ్చు, కానీ నీతి నిజాయితీలో నిబద్ధతతో ఆయన గురించి మాట్లాడే స్థాయి అయితే మీది కాదు. మీరు ఒక మాట అన్నారు, ఆయన ఒంటెద్దు పాగడగా ఏక నిర్ణయాలు తీసుకుంటున్నారని. ఏక నిర్ణయాలు ఏ విషయంలోనూ ఆయన తీసుకోలేదు. ఎందుకంటే నేను రాష్ట్ర కోర్ కమిటీలో ఉన్నాను, రాష్ట్ర కోర్ కమిటీ కూర్చొనే కొన్ని అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాయి. అన్ని నిర్ణయాలు అక్కడ మాట్లాడిన తర్వాతే రాష్ట్ర అధ్యక్షులు అందరి ఒపీనియన్ ఖచ్చితంగా తీసుకుంటారు. నేను ఎందుకంటే కోర్ కమిటీలో ఉన్నాను కాబట్టి నాకు ఆ విషయం తెలుసు. పై నాయకులతో అధిష్టానంతో మాట్లాడకుండా రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారు ఎప్పుడు ఏ విషయాన్ని కూడా ఆయన మాట్లాడింది నేను చూడలే. మరి కన్నా గారు ఆ విధంగా మాట్లాడుతున్నారంటే ఆయన వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఏదో వేరే ఒకళ్ళ మీద మాట్లాడేసి వెళ్ళిపోవాలి అంటే ఏ వేరే పార్టీలోకి వెళ్తున్నప్పుడు ఈయన ఎక్కడున్నా అలాగే ఉంటాడేమో అని భావన రాకుండా ఈ ఇక్కడ సోమవీర్రాజు గారి మీద మాట్లాడేసి వెళ్ళిపోతే అక్కడ ఏదో దండలేస్తారేమో అనుకున్నారు. ఇలాంటి సంచల బుద్ధి ఉన్నప్పుడు ఎవరు ఏ వ్యక్తి అయినా సరే ఎక్కడికెళ్ళినా ఇదే ధోరణి ఉంటుంది. ఏదైతే మా నాయకులు జీవీఎల్ నరసింహరావు గారి గురించి మాట్లాడారు, ఆయన ఏదో ఈ రోజుని కాపుల కోసం ఏంటి ఓవర్ నైట్లు అయిపోవాలని ఒక నాయకుడు అనుకున్నారని. కాపుల కోసం కాపులే మాట్లాడాలని ఏం లేదే, ఎవరికి ఇబ్బంది ఉన్నా జాతీయ పార్టీ కాబట్టి ఎవరైనా మాట్లాడతారు. వారి యొక్క కష్ట నష్టాల గురించి, వారు పడుతున్న ఇబ్బందుల గురించి ఆయన మాట్లాడడం తప్పు అయితే కాదు. అంటే ఎవరినో ఒకరిని మీరు బ్లేమ్ చూపించి వెళ్ళిపోవాలనేది మీ ఆలోచన అని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మీరు ఇంకొక మాట అన్నారు, నేను 2018లో రాష్ట్ర అధ్యక్షుని అయ్యాను, అయిన తర్వాత పార్టీని చాలా కార్యక్రమాల్లో నేను ఎదురు తీసుకెళ్ళాను అన్నారు. ఒక అమిత్ షా జాతీయ అధ్యక్షులుగా ఉన్న అమిత్ షా వచ్చి ఆయనతో మీరు ఓపెనింగ్ చేసినటువంటి బస్సు యాత్రను ఏం చేశారు? ఉత్తరాంధ్రలో కనీసం ఉత్తరాంధ్రను కూడా దాటలేని పరిస్థితి మీరు. దానికి కూడా ఆ రోజు నేనున్న సోమవీర్రాజు గారు ముందు ఉత్తరాంధ్రకి వెళ్ళి అక్కడున్న కార్యకర్తలందరినీ మాట్లాడి
అక్కడ ప్లాన్ చేస్తేనే గాని ఆ కాస్త భాగం కూడా మీరు చేయలేని పరిస్థితి. ఈయన నిర్ణయాలు సోమవీరాజు గారి నిర్ణయాలు పార్టీకి చాలా నష్టపడేలాగా ఉన్నాయన్నారు. ఒక పార్టీలో ఒక ఏదైతే రాజ్యాంగ నిబద్ధత కలిగి కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలను కూడా మీరు దాటి మీరు వేసిన కమిటీ ఏంటో మీకు తెలుసు. అలాంటి వ్యక్తి మీరు ఈరోజు ఒక నీతి నిజాయితీ నిబద్ధత పార్టీ యొక్క కమిట్మెంట్ ఉన్న వ్యక్తి కోసం మాట్లాడడం చాలా దురదృష్టకరమనే చెప్పాలి. అలాగే నేను చాలా మంది నాయకుల్ని తీసుకొచ్చాను, నేను వచ్చిన తర్వాత జాయిన్ అయ్యారు. మీరు పెద్ద సామాజిక మీ సామాజికంలో చాలా పెద్దగా వ్యక్తి, మీరు ఏదో చేస్తారని మీరు ఎవరిని తీసుకొని వచ్చారు? ఎవరైతే పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నారో వారితో మీరు తిరిగారు తప్పించి ఏ జిల్లాలో కూడా మీకంటూ ఒక జాయిన్ చేసిన పరిస్థితే లేదు. ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు సోమవీరాజు గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఉరుకులు పరుగులతో పరుగులాడుతున్నారు. ఆయన అలా తిరుగుతున్నారు ఆ వయసులో, మనం ఏంటి అనే ప్రతి కార్యకర్త కూడా కింద స్థాయి పోలింగ్ బూత్ స్థాయికి వెళ్ళి ఈరోజు కమిటీలు వేయడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేమందరం అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మా పార్టీకి పట్టిన దరిద్రం వదిలింది. మరి అలాంటి వ్యక్తిని మీరు ఏదో ఏదో ఆశించో ఏదో చేయాలని మీరు వెళ్తున్నప్పుడు మీరు మీరు దారి మీరు చూసుకోవాలి, తప్పించి పనిచేసే వ్యక్తుల మీద చేయడం కరెక్ట్ కాదు. రాజకీయాల్లో ఇది ఒక మీకు ఇదవచ్చేమో కానీ సోమవీరాజు గారిని అనే పరిస్థితి అయితే మీరు అస్సలు మీరు సరిపోరు. ఎలక్షన్ విషయం వస్తే 2019 ఎలక్షన్లు మీరేం చేశారో మీకు తెలుసు. రాష్ట్ర పార్టీ ఫండ్ని మీరు ఏం చేశారో మీకు ఇచ్చిన జాతీయ పార్టీ ఇచ్చిన ఫండ్ని మీరు ఏం చేశారో మీకు తెలుసు. సోమవీరాజు గారు ఇప్పటికీ ఈ రోజుకి ప్రతిదీ అకౌంటబిలిటీ అకౌంటబిలిటీ. ఒక కార్యక్రమం చేశారంటే ఆ ఏ కార్యక్రమానికి ఏమైంది అని ట్రెజరర్ అకౌంటబిలిటీ, మీరు ట్రెజరర్ అకౌంటబిలిటీ జరిగిందా అని నేను ఒక అడుగుతున్నాను మిమ్మల్ని. గత కమిటీలో కూడా నేను స్టేట్ సెక్రటరీగా ఉన్నాను. ఏ రోజైనా నేను ఎవరో తెలుసా మీకు? స్టేట్ సెక్రటరీ మీరు ఉన్న కమిటీలో మీకు మీకు తెలిసిన ఏ జిల్లాలో ఉన్న కమిటీ సభ్యులు మీకు ఎవరో తెలుసా? జంబో టీమ్ ఒక 500 మందిని ఏదో మీటింగ్ రమ్మని తెప్పించి సంస్థాగతంగా మీరు ఏం పని చేశారని మేము ఈరోజు ప్రశ్నిస్తాం. సంస్థాగతంగా కింద స్థాయి నుంచి పనిచేస్తున్న వ్యక్తి సోమవీరరాజు గారు. ఇందాక మా అధ్యక్షులు అన్నయ్య చెప్తున్నట్టుగా ఈ రోజుకి ప్రతి జిల్లాలో 10-15 సార్లు తిరిగిన రోజులు ఇక్కడ. ఈరోజు ఈ జిల్లాలో ఉంటే రేపొద్దున ఎక్కడో ఉత్తరాంధ్రాలో ఉంటే మళ్ళీ నెక్స్ట్ రోజు రాయలసీమ. ఇలా తిరుగుతున్న వ్యక్తిని, పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తిని మీరు అనడం మీకు అది పద్ధతి కాదు. కార్యకర్తలు చూస్తూ మాత్రం వింటూ ఉంటారని మాత్రం మీరు అనుకోవద్దు. ఇలాంటి సంచల బుద్ధి అంటే ఎక్కడికి వెళ్ళినా మీ పరిస్థితి ఇదే. కాబట్టి మంచి ఏదో ఆకాశం మీద ఉమ్మేస్తే మన ముఖం మీద పడుతుందనేది సామెత మనల్ని బట్టి మనల్ని మీలాంటి వాళ్ళని బట్టే వచ్చిందేమో, అది మీరు గుర్తించుకోవాలని. ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త నిబద్ధత కలిగిన కార్యకర్తను మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని నేను చెప్పడం జరుగుతుంది మీకు. అలాగే ఏదైతే సోమవీరాజు గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాలు, ఉత్తరాంధ్రలో జలపోరు కానీ ప్రజాపోరు కానీ టిప్పు సుల్తాన్ విగ్రహం విషయంలో కానీ దేవాలయాల పనితో జరుగుతున్న దాడుల మీద కానీ ఆయన తీసుకున్న ప్రతి కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వమే వెనక్కి తగ్గిన పరిస్థితి ఉంది. మరి మీరు చేసింది ఏంటి ఒక్కటి చూపించండి. మీరు నేను ఈ కార్యక్రమం చేశాను, దీనివల్ల ఈ పార్టీకి మైలేజ్ వచ్చిందని మీరు ఎక్కడైనా చూపించండి చూద్దాం. అలాంటి వ్యక్తులు సోమవీరాజు గారి వ్యక్తులను మీరు అనడానికి మీరు సరిపోరు. బీజేపీ కార్యకర్తలను అనడానికి అసలు మీరు సరిపోరు. అసలు మీ ఇలాంటి క్రమశిక్షణ పార్టీలో అలా మీరు రావడమే పెద్ద తప్పు. క్రమశిక్షణ లేని మీరు రావడమే పెద్ద తప్పు. కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మా నాయకుల గురించి కానీ మా కార్యకర్తల గురించి కానీ మాట్లాడాలని చిన్న సూచన మీకు. ధన్యవాదాలు. గణేష్ అలా కన్నా గారు కనిపిస్తున్నాడు గణేష్. మళ్ళీ అలా కొట్టారా? అయ్యా లైవ్ వెళ్ళిపో